నేను ఎక్కువ తిరగలేకపోతున్నాను అందుకని అరే ట్రెక్కింగ్ చేసుకొని వచ్చాను ఇప్పుడే. రతన్ గారు ఈలోగా మీరు ఏర్పాట్లు అవి చూసుకోవచ్చు. హాయ్, లైటింగ్ ఎటుంది? ఎటు ఫేసింగ్ అయితే బెటర్? ఇదా, ఇది బాగుంటుందా? ఓకే ఓకే. సో మీరేమైనా అడగాలనుకుంటే ఎవడే సుబ్రహ్మణ్యం గురించి ముందు అడగచ్చు, చెప్పాలనుకునే వాళ్ళు ఎవరైనా చెప్తారు, లేదంటే మేమేమైనా అడుగుతాం మిమ్మల్ని. ఈ ట్రైలర్ చూశాక ఒకటే క్వశ్చన్ వచ్చింది నాకు, కాలింది బాగా నాకు. ఎవడి డైరెక్టర్? ఎవడి డైరెక్టర్? అసలు అంటే ఫస్ట్ సినిమాతోనే ట్రైలర్తో మమ్మల్ని బెదిరించాలా? అసలు నేను క్రిష్ ఇక్కడ ఉండాలా? ఏంటి అసలు పరిస్థితి? అంటే ఫస్ట్ సినిమా కొంచెం యావరేజ్గా తీసి, నెక్స్ట్ సినిమా అలాగ ఫ్లాప్ ఇచ్చి, మూడో సినిమాకి మళ్ళీ కొంచెం స్ట్రగుల్ అవుతూ రికవర్ అయ్యి, అంటే అందరం రాజమౌళి గారు అవలం కదా, అవ్వకూడదు. సో ఇది ఉంటే ఒక మేమందరం పర్వాలేదు మేనేజ్ అయిపోతాం. అంటే ఇప్పుడు ఏంటి, నేను ఒరి ఆ భోజ్పూరి సినిమాలు తీయాలి, ఏంటి పరిస్థితి? ఎవడి డైరెక్టర్ అసలు? ఓసారి డైరెక్టర్ పాపం హైడింగ్ లో ఉన్నారు. ఇతనే డైరెక్టర్, మీ నంబర్ నాకు తెలుసు, బట్ ఇతనే. ఓ, దిస్ ఇస్ నాగి, నాగ్ అశ్విన్. చెప్పండి, మీరేం అడగాలనుకుంటున్నారు? ఐఎమ్ వెరీ అప్సెట్, వెరీ జెలస్, వెరీ యాంగ్రీ, అండ్ ఐ హేట్ యూ. ఐ లవ్ యువర్ ఫిల్మ్ బట్ ఐ హేట్ యూ. ఐ విల్ ఆల్వేస్ హేట్ యూ. అండ్ నా ఫ్యాన్స్ ఎవరైనా ఇంకా ఉంటే జబర్దస్త్ తర్వాత దయచేసి ఈ సినిమా చూడకండి, ట్రైలర్ మాత్రం చూసి చప్పట్లు కొట్టండి సైలెంట్గా. అండ్ ఆల్ ద బెస్ట్. ఏంటండి మిమ్మల్ని పాజిటివ్ ప్రమోషన్ కోసం? నాకు తెలియదండి లోపల ఉన్న, చెప్తున్నాను ఇప్పుడు. ఏంటి ఒరిజినల్? అందులో క్లారిఫికేషన్ కావాలా ఇంత కోపంగా ఉన్నప్పుడు? దయచేసి వద్దు. వాట్ ఆర్ యూ ఫీలింగ్? హూ ఆర్ యూ? మళ్ళీ మీరు కూడానా? ఎస్. పైన ఆల్రెడీ అడిగి అడిగేసి నేను మాట్లాడను, క్రిష్కి ఇస్తున్నాను. ఓకే, ఉండండి. ఆయన కూడా ఏమైనా తిడితే అది కూడా పడేసి వెళ్దరు కానీ. చాలా బాగుంది యాక్చువల్గా, ఎక్స్ట్రాడినరీ, నో గూస్ బంప్స్ వచ్చినాయి అది చూస్తున్నప్పుడు. అండ్ నాని అది అన్నీ చెప్తున్నప్పుడు, ఐ బీన్ ట్రావెలింగ్ విత్ దిస్ ఫిల్మ్ ఫర్ పాస్ట్ 6 మంత్స్. తన కథ దగ్గర నుంచి తెలుసు, ఒక సినిమా తీయాలంటే ఒక గొప్ప కథ కావాలి, ఆ కథను చెప్పాలన్న తపన కావాలి, అది రెండు తనలో ఉన్నాయి. అంత ప్యాషన్ ఉన్న ఫిల్మ్ మేకర్ స్వప్న అండ్ స్వీటీ, అందుకే ఇలాంటి గొప్ప బిజినెస్ అనలిస్ట్ను సుబ్రహ్మణ్యం దొరికాడు. ఐమ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ దిస్ ఫిల్మ్ అండ్ ఆల్ ద బెస్ట్ నాగి అండ్ స్వప్న స్వీటీ, దిస్ విల్ బి ఎ గ్రేట్ ఫిల్మ్. ఆడియన్స్ మళ్ళీ మళ్ళీ చూస్తారు, ఇది చాలా ఎక్సైటింగ్ ఉంది నాకు, ఇప్పుడు సినిమా చూద్దామని. థ్యాంక్ యూ సో మచ్ క్రిష్ గారు. నాగ్ అశ్విన్ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు డాక్టర్స్, డాక్టర్ జయరామ్ గారు అండ్ డాక్టర్ జయంతి గారు. వాళ్ళిద్దరూ థియేటర్లో చాలా ఆపరేషన్లు చేశారు, కానీ ఈయన థియేటర్లో ఇంకో ఆపరేషన్ సిద్ధం అయింది, అదే ఎవడే సుబ్రహ్మణ్యం. సూపర్, అండ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఆ ఫెంటాస్టిక్ డాక్టర్స్ జయంతి గారు అండ్ జయరామ్ గారు. జస్ట్ వన్ క్విక్ వర్డ్ అబౌట్ స్వప్న. స్వప్న అందరికీ తెలియదు ఈ విషయం, అసలు అలా మొదలైంది స్క్రిప్ట్, ఫస్ట్ విన్నది స్వప్న. అంటే ఆ టైంలో ఇంకా ఈ నా కథలు ఎవరికి అర్థం కావు, సినిమా తీయకూడదు, వెళ్ళి ఇంకేదైనా రెస్టారెంట్ లాంటిది ఏదైనా పెట్టుకుందాం అనుకుంటున్నాను. డిస్టర్బ్ చేస్తాను, గమ్యం సినిమా ఫస్ట్ ఇంది కూడా స్వప్న. అవునా? మరి మా ఇద్దరితో తీయలేదు, అతనితో తీసేసావేంటి? సో అలాంటి టైంలో చెవు పట్టుకొని తన్ని ఇది బాగుంది హిట్ అవుద్దని చెప్పేది స్వప్న. సో స్వప్న, థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ supporting me, being my courage, being my hope. And nu inka bold and cinema tiyali, because I believe you're a fantastic producer. You have a great sense of story. You have the heart of a lion. Okay, so we need you, this industry needs you, and keep making your films, dream bigger than ever. Thank you so much. Anand first born Swapna. Swapna vache, Swapna vache. And none of them still make a film for me. That's the beauty of it. That's the beauty 2015, Krish garu, Nandini garu undali. Meer ippudu varaku maatladindi kevalam promo maatrame, cinema undi. Mem aata vidipana ardham ayyindandi, akkada stage create chesukodaniki mammalni iddarni keethi gallu antaru anamata, tolu bommalaatlo me iddaru anamata. Telisi poyinda? Okay, ippudu meeru music director ni introduce cheyali. ఆయన అందాల రాక్షసి సినిమాతో ఆల్రెడీ హన్ను గారు ఇంట్రడ్యూస్ చేశారు, కానీ ఆయన పిలవడానికి మా బిజినెస్ అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు మీకు రెండు ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చారు, అవి మీరు వాయించాలి. ఆ ఇన్స్ట్రుమెంట్స్ ప్లీజ్. ఇది నందిని గారికి, ఇద్దరికి కలిపి ఒకటే ఇన్స్ట్రుమెంటా? ఓకే. నందిని గారు, మీరు ఫస్ట్ ఆ ఇన్స్ట్రుమెంట్ని మీ స్టైల్లో ప్లే చేస్తారు, తర్వాత క్రిష్ గారు ప్లే చేస్తారు, దీనికి జడ్జ్గా వల్లి గారు వ్యవహరిస్తున్నారు.
మన కీరవాణి గారి బెటర్ హాఫ్, ఎందుకంటే ఆయన మ్యూజిక్ గురించి కూడా ఆవిడ జడ్జ్మెంట్ ఇస్తుంటారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇస్తారు జడ్జ్మెంట్. ఏమండి మాకు ఇలాంటి టాలెంట్స్ ఉంటే డైరెక్షన్ ఎందుకు చేసుకుంటామండి, మ్యూజిక్ డైరెక్షన్ చేసుకుంటాం కదా, అక్కడ కీరవాణి గారు ఉన్నారు ఆయనతో చేస్తే బాగుంటుంది కదా. తల్లి నువ్వు నన్ను ఇలా వాయించడం ఏమీ బాగలేదు. నేను కాదు, క్రిష్ వాయించేస్తాడు. నేను ఇక్కడ కంపోజ్ చేస్తున్నాను, నువ్వు వాయించు. ఆల్రెడీ మెంటెన్ ట్యూన్ అయిపోయింది. మరి మీరు ఒకసారి మ్యూజిక్ డైరెక్టర్ గారిని పిలిచేయండి. కెన్ వి హ్యావ్ రాధాన్ హియర్ ప్లీజ్. బిఫోర్ దాట్ వల్లి గారు ఒకసారి చెప్పండి ఎలా వాయించారు క్రిష్ గారు. మీరు మాట్లాడద్దు ప్లీజ్, నన్ను అలా చూడొద్దు కూడా, నాకు భయం వేస్తుంది. మీరు థమ్స్ అప్ చేయండి వల్లి గారు. క్రిష్ గారు ఫోన్ మీకు కాదు నాకు వస్తుంది, ఎందుకు అడిగా ఉన్నాను అని. ఓకే సో మీరు బాగా వాయించారు, ప్రాబ్లీ నెక్స్ట్ ఫిల్మ్కి మీరే మ్యూజిక్ డైరెక్షన్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇప్పుడు ప్రెజెంటింగ్ టు యూ లేడీస్ అండ్ జెంటిల్మెన్, రతన్ గారు ఆల్రెడీ ఆన్ స్టేజ్ అండ్ ప్రణవి ఈస్ గోయింగ్ టు సింగ్ ద బ్యూటిఫుల్ సాంగ్.